Life is a winding road, no telling where it goes. Driving through days and nights, won't stop for traffic lights. And hello everyone, welcome to Raj Vlogs. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇదైతే శ్రీరామ్ నరోజు చేసిన బ్లాగ్ అండి. అందరూ నెక్స్ట్ ఉగాది వీడియో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. బట్ అంటే శ్రీరామ్ నమ్మ అయితే రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఫస్ట్ ఆ వీడియో పెడదాంలే, ఉగాది ఎలాగో కొంచెం లేట్ అయిపోయింది కదా. సో దీని తర్వాత అలా పోస్ట్ చేస్తాను. సో మీరందరూ కూడా పండుగ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను కదా. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే పండుగ ముందు రోజు అనమాట. పండుగ అనగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మా ఇంట్లో రాములు వారి ఫోటో లేదని చెప్పి, సరే కదా వెళ్ళి రాములు వారి ఫోటో తెచ్చుకుందామని బయటకు వచ్చాము. సో అలానే గుర్తొచ్చింది ఏంటంటే, రాములు వారితో పాటు ఆంజనేయ స్వామి వారి ఫోటో కూడా లేదని చెప్పి మా సతీష్ ఐడియా ఇచ్చారనమాట. ఎందుకు అందరూ కలిపి ఉన్నది ఒకటే ఫోటో తెచ్చుకుందామని చెప్పి, సో అలా అందరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి చూసి చేసుకొని అది ప్రింట్ చేసుకుంటున్నాము. సో లాస్ట్ ఇయర్ అయితే మేము ఫెస్టివల్స్ ఏం సెలబ్రేట్ చేసుకోకూడదు, అండ్ అంతకన్నా ముందు ఇయర్ వచ్చేసి నేను ప్రెగ్నెంట్. సో అలా నాకు ఒక 2 ఇయర్స్ నుంచి నాకు ఫెస్టివల్స్ అవి అంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఏం కుదరలేదనమాట. మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఇయర్ ఏమైనా కొన్ని సెలబ్రేట్ చేసుకున్నామేమో, అప్పుడు కూడా అన్నీ కూడా అంత మంచిగా ఏం చేసుకోలేదనమాట. ఏవో మెయిన్వి అన్నవే చేసుకోగలిగే వాళ్ళం, ఎందుకంటే నాకేమో కాలేజ్ ఉండేది, సతీష్కేమో ఆఫీస్ ఉంటుంది కదా. సో వీక్ డేస్లో ఏమైనా ఫెస్టివల్స్ వస్తే మేము అంత మంచిగా అయితే ఏం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదు. ఏమైనా కుదిరితే ఏమైనా స్పెషల్స్ చేసుకునే వాళ్ళం, లేకపోతే జస్ట్ ఇంట్లో చిన్నగా కొంచెం పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చేవాళ్ళం ఈవినింగ్ అట్లా. ఓకే అయిపోయిందా? థ్యాంక్ యూ. అందుకే ఇప్పుడు మీరు చూస్తుంది అయితే పండుగ రోజే అండి. నేను ఈరోజు గారెలు చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియోలో మీరు ఒకటి రెండు సార్లు వింటారు, నేను ఉగాది పండుగ అప్పుడు పెసర గారెలు చేశాను అనమాట. సో ఈరోజు మినపగారెలు, అంటే వెంట వెంటనే వస్తాయి కదా ఉగాది ఇంకా శ్రీరామనవమి. సో శ్రీరామనవమి రోజు మినపగారెలు చేయాలనుకున్నాను. అది కూడా ఎందుకంటే నాకు ఉగాది రోజు నేను పెసరగారెలు వేశానమాట, అవి అంత బాగా కుదరలేదు, తర్వాత మీరు కూడా చూస్తారులేండి. సో అందుకని చెప్పి ఇక ఫిక్స్ అయిపోయాను. అంతకుముందు అంటే ఓకే మిక్సీ ప్రాబ్లమో అట్లా అనుకునేదాన్ని, బట్ గ్రైండర్ ఉండి కూడా నాకు గారెలు అంత మంచిగా రావలేదంటే ఏదో నాదే ప్రాబ్లం కదా అనిపించింది అనమాట. సో అందుకని ఇంకా ఫిక్స్ అయిపోయాను. నార్మల్గానే అసలు ఏదైనా పండుగ అంటే ఎక్కువ వేస్తూ ఉంటారు కదా, బట్ మేము అంతకుముందు అయితే వీలుగా ఉంటే చేసుకునే వాళ్ళం, లేకపోతే లేదనమాట. లేకపోతే పాయసం పులిహోర అవి కొంచెం ఈజీగా ఉంటాయి కదా, సో అవి ఎక్కువ చేసేసుకునే వాళ్ళం. సో అలానే చేద్దాం అనుకున్నాను, బట్ ఈసారి మాత్రం ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఒకవేళ రోజు గారెలు కుదరకపోయేసరికి ఇక నుంచి ఎవ్రీ ఫెస్టివల్కి ఖచ్చితంగా గారెలు అయితే వేసుకోవాలి అని చెప్పి. అండ్ ఇంక ఇక్కడైతే నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నానండి. సో ఇండియాలో గ్రైండర్కి అండ్ యుఎస్లో గ్రైండర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ మీరు చూస్తే అల్లం కానీ పచ్చిమిర్చి కానీ ఇవి ఫస్ట్ వేసి పట్టుకోవాలంట, ఆ తర్వాత మనం మినపప్పు ఉంటుంది కదా అది తర్వాత యాడ్ చేసుకోవాలంట. సో అలానే అని చెప్పి నేను అల్లం పచ్చిమిర్చి అవి కొన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. మీరు ఫస్ట్ కనుక గమనించి ఉంటే నేను ఫస్ట్ అప్పుడు కూడా పూర్తిగా వేసేయలేదు, అందులో సగం క్వాంటిటీ వేసేసాను అనుకుంటా, అది తిరగట్లేదు. సో అంటే అక్కడ వోల్టేజ్కి ఇక్కడ వోల్టేజ్కి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా, మేబీ దానివల్ల అనుకుంటా. అక్కడైతే వాటర్ అయిపోయినా, అసలు ఏం వాటర్ అయిపోయినా కూడా ఈజీగా తిరుగుతుంది అంట, బట్ ఇక్కడైతే కొంచెమైనా వాటర్ అయ్యకుండా గ్రైండర్ కూడా తిరగట్లేదు. ఇక్కడైతే చూసారు కదా, నేను ఇంకా తిరగట్లేదని చెప్పి కొంచెం యాడ్ చేసుకుంటా ఉన్నానమాట ఆ అల్లం పచ్చిమిర్చి ఆ ముక్కలన్నీ. నార్మల్గా అయితే ఇంకా అంటే అప్పటికైతే ఇక స్టార్ట్ చేశాను కాబట్టి అలా చేస్తానమాట. ఇక నుంచి అయితే అంతవరకు అన్న మిక్సర్లో పట్టుకొని ఇక పప్పు వేసేసుకోవచ్చు కదా అనిపించింది. సో మినపప్పు కూడా అంతే అంటండి, అంటే మొత్తం మన దగ్గర అయితే కొంచెం ఎక్కువ వేసినా కూడా పర్లేదు కానీ, బట్ ఇక్కడైతే మాత్రం కొంచెం ఎక్కువ వేసినా కూడా అది తిరగట్లేదు అనమాట. చాలా కొంచెం వేస్తా, అది కొంచెం అన్న మెదిగితే అప్పుడే వేసుకోవటానికి కుదురుతుంది. అండ్ అలానే నేను ఇందాక చెప్పినట్టు కొంచెం కూడా వాటర్ వేయకుండా అయితే అది అసలు తిరగట్లేదండి, మధ్యలో అయినా ఆగిపోతుంది అనమాట మనం కొంచెం వేసుకున్నా కూడా. సో కొంచెం అయితే వాటర్ యాడ్ చేశాను నేను మధ్యలో, చాలా కొంచెం అట్లా యాడ్ చేసుకుంటా పిండి అయితే పట్టేసుకున్నాను, బట్ పర్లేదండి గారె రావడానికి అంత ఇబ్బందిగా అట్లా ఏం రాలేదన్నమాట. సో కొంచెం వాటర్ వేసినా కూడా మంచిగానే వచ్చింది నాకు బ్యాటర్ అదే అయితే.
సో అలా నా గారెల పిండి పట్టుకోవటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే కొంచెం పెద్ద పని కదా. ఆ తర్వాత ఇక గారెలు వేయటం ఒకటి ఉందిలేండి. ఈ లోపైతే నేను చిన్న చిన్న ఉన్నాయి కదా స్వీట్ కానీ అలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను. ఈరోజు నార్మల్గా ఏదో ఒక వేరే కొంచెం డిఫరెంట్గా ఏదో ఒక పాయసం కానీ అట్లాంటిది ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే మార్నింగ్ లేచాక తెలిసింది ఏంటంటే ఇంట్లో ఉన్న పాలు ఎక్స్పైర్ అయిపోయాయి అనమాట. సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు మా ఫ్రిడ్జ్లో ఈ పాల పౌడర్ ఉంటుంది కదా అది కనిపించింది. ఎప్పుడో తెచ్చిపెట్టానండి ఏమైనా స్వీట్స్ ఇట్లాంటివి చేద్దామని చెప్పి, బట్ కుదరలేదు. నేను ఎప్పుడు ఇంకా దాని గురించే మర్చిపోయాను అనమాట. లక్కీగా ఈ రోజు ఇలా యూస్ అవుతున్నందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా నేను మిల్క్ పౌడర్ వచ్చేసి 1.5 కప్ తీసుకున్నాను అనమాట. ఎక్కువైతే ఏం చేయట్లేదండి, ఎందుకంటే స్వీట్స్ కదా మేమిద్దరం కూడా పెద్దగా తినము, మళ్ళీ ఆ తర్వాత లావ్ అయిపోతున్నాం అని తెగ బాధపడిపోతాము. సో దానికన్నా కొంచెం చేసుకుంటే అంతవరకు కంప్లీట్ అయిపోతాయి కదా అనిపించింది. సో 1.5 కప్ నేను మిల్క్ పౌడర్ తీసుకుంటే ఆ తర్వాత 1.5 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర కనుక పౌడర్ లేకపోతే మీరు డైరెక్ట్గా మిక్సీ అంటే మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. దానికి ఈరోజు నేను ఏ స్వీట్ చేస్తున్నానంటే మలాయి లడ్డు అంటారు కదా అదే చేస్తూ ఉన్నాను అనమాట. ఏం లేదండి, సేమ్ లాస్ట్ టైం నేను ఒకసారి బేసన్ లడ్డు చేసి చూపించాను కదా, సో అదే ప్రాసెస్. మేబీ అప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్పానో లేదో గుర్తులేదు కానీ, బట్ అప్పుడైతే మాత్రం చాలా బాగా వచ్చాయన్నమాట. సో అందులో బేసన్ ఫ్లోర్ కూడా కొంచెం వేయిస్తాను కదా, ఇందులో అయితే అలా వేయించాల్సిన పని ఏం లేదనమాట. మిల్క్ పౌడర్ నార్మల్గా తీసేసుకోవచ్చు. అండ్ ఇంక ఇక్కడైతే నేను కొన్ని అందులోకి ఆ లడ్డూలోకి నట్స్ కావాలి కదా, ఆ నట్స్ ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చి కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసుకుంటున్నాను, ఆ తర్వాత ఇంకా కొన్ని కిస్మిస్లు కూడా చేసుకోవాలి. సో ఈ స్వీట్ అయితే చాలా సింపుల్ అండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ ఎవరికైనా స్వీట్స్ అవి బాగా ఇష్టంగా ఉండి ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇంక ఇక్కడైతే మీరు చూసారు కదా నేను నట్స్ అవి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను, అండ్ ఆ తర్వాత ఇంకా కొంచెం నెయ్యి కూడా కరగబెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే అందులోకి ఆ పౌడర్లోకి యాడ్ చేసేసుకుంటాము, దీనిలోకి ఎక్కువ నెయ్యి కూడా ఏం అవసరం లేదండి. చాలా కొంచెం ఇందాక మనం 1.5 కప్ తీసుకున్నాం కదా, నేను 1/4 కప్ కూడా ఘీ యాడ్ చేశాను లేదో, చాలా కొంచెం సరిపోతుంది మనకి లడ్డూలాగా చేసుకోవటానికి వచ్చేలాగా ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే నేను ఇందాక మనం కాజు అవి కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం చిన్న చిన్నగా అలా క్రష్ చేసుకున్నాను అనమాట. సో అది యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం కిస్మిస్లు అవి కూడా చేసుకున్నాక అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఆ నట్స్ అవి యాడ్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూసారు కదా నేను అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట. ఫస్ట్ స్పూన్తోనే కలపడానికి ట్రై చేశాను, బట్ అది అంత మంచిగా వర్క్ అవ్వట్లేదు అనమాట. ఇంకా ఆ తర్వాత హ్యాండ్ యూస్ చేశాను, చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారు కదా అంత మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇంకా తర్వాత లడ్డూలు చేసేసుకోవటమే. సో ఇదే అనమాట నేను చెప్పిన స్వీట్ అయితే మాత్రం, అండ్ తప్పకుండా ట్రై చేయండి, స్వీట్ అయితే చాలా బాగుందనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ టైం ఇలానే అంటే ఈ సేమ్ ప్రాసెస్లో నేను బేసన్ లడ్డూ చేశాను, బట్ బేసన్ లడ్డు అయితే చాలా చాలా బాగుందనమాట. సతీష్కి బాగా నచ్చింది. సో ఓకే బాగానే ఉంటుందిలే అని ట్రై చేశాను, బట్ ఎక్కడో చిన్న డౌట్ అనమాట, మిల్క్ పౌడర్ కదా మంచిగా ఉంటుందా లేదా అని చెప్పి, బట్ బాగా కుదిరింది. సో అలా స్వీట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంక ఇక్కడ గారెలు కూడా వేసేసుకుంటున్నాను. గారెలు అయితే కొంచెం ఎక్కువే టైం పట్టాయండి నాకు, అండ్ మీరు ఇక్కడ గారెలు అవి చూస్తూ ఉన్నారు కదా, గారెలు కూడా మంచిగానే కుదిరాయి. బట్ మీరు అనుకోవచ్చు పొంగలేదని చెప్పి. సో గారెల్లో అయితే మనం ఆనియన్ కానీ అట్లాంటివి ఏమి వేయకపోతే కొంచెం బాగా పొంగుతాయంట, బట్ మేము ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ ఇలాంటివన్నీ కూడా వేస్తాం కదా, సో అలాంటప్పుడు అంత బాగా అయితే పొంగవు అనమాట మనకు హోటల్లో వచ్చినట్టు అట్లా. అండ్ ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ కొన్ని గారెలు వేసేసుకున్నాను, ఇవి దేవుడికి అని చెప్పి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా మా ఇంట్లోకి కూడా వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా నా గారెలు అయితే బాగానే కుదిరాయి కదా. 1 ఇయర్ నుంచి అమ్మ తేయ వీళ్ళు ఉండేసరికి నాకు పూర్తిగా వంటలు అయితే మర్చిపోయానని చెప్పొచ్చు. ఇప్పుడే కదా మళ్ళీ నేను చేయటం స్టార్ట్ చేసింది, బట్ అయినా కూడా పర్లేదు అనమాట, బాగానే వచ్చాయి. సో అలా మా గారెలు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే, అండ్ ఇంక ఇక్కడ నేను పానకం అది కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో శ్రీరామనవమి అనగానే మెయిన్గా మనకు గుర్తొచ్చేది పానకం వడపప్పే కదా. సో ఫస్ట్ పానకం ప్రిపేర్ చేసేసుకున్నాను, అండ్ ఆ తర్వాత ఇందులోకి నేను మిరియాల పౌడర్ కూడా యాడ్ చేశానులేండి. మా దగ్గర డైరెక్ట్గా మిరియాల పౌడరే ఉంటుంది కదా, అదే యాడ్ చేశాను అనమాట. ఫ్రెష్గా ప్రిపేర్ చేయడానికి ట్రై చేశాను కానీ, బట్ నాకు ఇంకా కుదరలేదనమాట. సో ఆల్రెడీ ఉన్నదే యాడ్ చేశాను, ఇంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కదా, సో అదే యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే నేను మీకు ఈరోజు చేసిన ప్రసాదాలు చూపిస్తాను అనమాట. గారెలు ఇంకా ఆ మలాయి లడ్డు ఇంకా పానకం వడపప్పు కొన్ని ఫ్రూట్స్ పెట్టుకున్నాను అంతే.
అన్నీ కూడా చూడటానికి అయితే బాగున్నాయి కదా, నాకు కూడా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. ఏమైనా మంచిగా కుదిరితే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేను ఇంకెక్కడైతే నేను కొంచెంసేపు వెయిట్ చేశాను అనమాట, అవన్నీ ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి సతీష్కి చెప్పాను, అంటే తను కూడా వస్తాడేమో కలిసి చేసుకోవచ్చు కదా అని చెప్పి. బట్ మా సతీష్కి అయితే ఆ మీటింగ్స్ అవి కంప్లీట్ అవ్వలేదన్నమాట, సో సరేలే అని చెప్పి నేను ఒకదాన్ని కూర్చొని పూజ అయితే చేసేసుకున్నాను. అది తెలియట్లేదు కదా మిల్క్ పౌడర్ అని కదా, కొంచెం రవ్వ లడ్డు, రవ్వ లడ్డులో రవ్వ ఎక్కువ తగులుతారు కదా, దీంట్లో అట్లా ఏం తగలట్లేదు, మెత్త మెత్తగా కదా, సున్నుండు లాగా లేదు. అదే అప్పుడు చేసానే నాకు కొంచెం అలా అనిపించింది. హార్లిక్స్ లడ్డునా? హార్లిక్స్ లడ్డులు తిన్నావు అప్పుడు నువ్వు? నువ్వేనా తిన్నది? నేను కూడా అదే అనుకున్నా, పోనీలే అయిపోతాయిలే. ఆహా నాకు ఇవి కాదు, లాస్ట్ టైం బేసన్ లడ్డు చేశాను కదా అప్పుడు అది నీకు బాగా నచ్చింది కదా, సో ఇది కూడా నచ్చుద్దిలే అనుకున్నా. థ్యాంక్ యూ, ఇంకా తింటాను. ఎదలా అయితే లేదు కదా, మిల్క్ పౌడర్ కదా, ఎట్లా ఉంటుందో అనుకున్నా. ఓకే నీ మీటింగ్ ఎన్నింటికి అయిపోద్దో చెప్తే, మీటింగ్ కాదు అదే నీ వర్క్. వర్క్ ఇప్పుడు అయ్యేరట్లేదు, ఇప్పుడు కాదు. ఓకే 4K అట్లా అయిపోతుందా, ట్రై చేద్దాం. ఓకే ఇవి కూడా నువ్వు రివ్యూ ఇస్తే నేను కూడా వెళ్ళి తెచ్చుకుంటాను. కొంచెం గట్టిగా అయినాయా? ఓ పెట్టుకోపో. మరి టేస్ట్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? నిజమే చెప్తున్నావు. ఓకే థ్యాంక్ యూ. మనకి ఎప్పుడు కుదరలేదు కదా, మనం మనకి మనకి మనం చేసినప్పుడు నేను మెయిన్ గా ఇంతేగా. ఓకే నైస్, సర్లే తిను. బాగున్నాయా? నచ్చినాయా? హీరో పల్ల కదా, బాగానే కుదిరే. పానకం కూడా ఉంది, పానకం కూడా ఉంది. ఇప్పుడు వద్దులే, తర్వాత దానికి నువ్వు రివ్యూ వద్దులే. ఓకే ఓ మెత్తగున్నాయా? బాగా మెత్తగా, అదే పొద్దున్న మెత్తగానే ఉన్నాయి అనుకున్నా. అంతే, ఒక 10-20 సెకండ్స్ అంతేనా? ఓకే నైస్. నుంచి ప్రతి పండగ గారెలు చేస్తాడు. యాస్ గారెల్లో మాస్టర్ అయ్యి అంతవరకు గారెలు చేస్తూనే ఉంటా. నెక్స్ట్ పండగకి ఇప్పుడు ఏం లేవులే పండగ, ఇప్పట్లో లేవంటావా? అదే అయితే అప్పటిదాకా నీకు గారెలు కూడా లేవు. మేబీ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు, పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, నేను ఎలా చేసుకున్నాను అన్నది అయితే మీరు వీడియోలో చూసే ఉండి ఉంటారు కదా. ఈరోజు నేను పెద్దగా స్పెషల్గా అయితే ఏం చేయలేదు అనమాట, గారెలు మాత్రం చేయాలని ముందే డిసైడ్ అయిపోయాను. లాస్ట్ టైం పెసరగారెలు రాకపోయేసరికి ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట, ఇంకా ప్రతి ఫెస్టివల్కి ఏదో ఒక గారెలు, అంటే పెసరవే కాకుండా పెసరు, ఒకసారి పెసర లేకపోతే ఒకసారి మినప, ఇలా ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే చేస్తూ ఉంటే కొంచెం ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే ఇంకా కొంచెం బాగా వస్తాయి కదా అని చెప్పి. ఇంకా చెప్పాలంటే ఫస్ట్లో నాకు బిర్యానీ కానీ చాలా కర్రీస్ నాకే ఉంది, చాలా మందికి ఫస్ట్ ఫస్ట్ చేయగానే అందరికీ వచ్చేయో కదా, సో నాకు కూడా అలా ఫస్ట్లో కుదిరే కాదు, చేయగా చేయగా ఇది బాగా మంచిగా అలవాటు అయిపోయి ఇప్పుడైతే మాత్రం మంచి కొన్ని డిషెస్ అన్నా చాలా బాగా చేస్తానని కూడా చెప్పొచ్చు. అండ్ ఇంకోటి
ఈ స్వీట్ గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదండి. నేను ఆల్రెడీ వీడియోలో మీకు చెప్పే ఉంటాను కదా, స్వీట్ అయితే మాత్రం చాలా చాలా బాగా కుదిరింది, చాలా బాగుందన్నమాట. సో మీ ఇంట్లో కూడా ఏమైనా ఇలా మిల్క్ పౌడర్ కానీ ఫ్రిజ్ ఏమైనా ఉందనుకోండి, ఒకసారి ట్రై చేసేయండి. ఒకవేళ ట్రై చేసి మీకు కూడా నచ్చితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇది ఇప్పుడైతే నా పూజ అయిపోయింది. అండ్ ఇంకా మేము లంచ్కి వేరే ఏం ప్రిపేర్ చేసుకోలేదు, ఆ గారెలే కొంచెం ఎక్కువ అయ్యాయి అనమాట. సో సతీష్ కూడా ఏం వద్దులే అవి తినేద్దాం అన్నారు అనమాట. సో ఆ గారెలే తినేసాము, మేబీ ఏమైనా ఈవినింగ్ ఆకలిస్తే ఏమైనా చేసుకుంటాము లేకపోతే లేదు. అండ్ ఇంక ఇప్పుడైతే నేను రెడీ అవుదాం అనుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ 2-3 అయిపోతుందిలేండి. సో రెడీ అయిపోతే సతీష్కి వర్క్ అయిపోగానే బయటకు వెళ్దాం అనుకుంటున్నాము, టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఒకవేళ తనకి ఆఫీస్ వర్క్ అవ్వకపోతే ఇంకా అంటే ఈలోపు టెంపుల్ కానీ క్లోజ్ చేస్తారనుకోండి, వీక్ డేస్ కొంచెం త్వరగా క్లోజ్ చేస్తారనమాట. అదేంటి ఫెస్టివల్ కదా ఎందుకు త్వరగా క్లోజ్ చేస్తారో అనుకోవచ్చు కొంతమందికి, తెలియకపోవచ్చు కదా. సో ఇక్కడ కళ్యాణం వచ్చేసేసి లాస్ట్ సాటర్డే ఆ సండే చేసేసుకున్నారండి, అంటే టెంపుల్లో అది చేస్తారనమాట. సో మేబీ ఈరోజు అంత స్పెషల్ ఏమి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. మేబీ టెంపుల్ కనుక కొంచెం ఓపెన్ అయ్యి ఉంది అండ్ సతీష్ ఆఫీస్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతే టెంపుల్కి వెళ్తాము, లేకపోతే జస్ట్ నేను కొన్ని ఫొటోస్ అన్నీ దిగుదాం అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంక ఇప్పుడైతే నేను మీకు నేను ఏం శారీ తీసుకున్నాను అన్నది అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో పైన ఉన్నది వచ్చేసి బ్లౌజ్ అండ్ కింద శారీ. ఏంటి దివ్య మళ్ళీ పింకే తీసుకుంది అనుకుంటున్నారా? ఇది పింక్ కాదండి, పర్పుల్ కలర్. సో ఆబ్వియస్గా మీ అందరికి కూడా తెలుసు కదా నేను కొంచెం డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను అని చెప్పి. నేను ఇంక ఈ శారీ అయితే చాలా చాలా బాగుందండి నాకు, అందుకే నేను మీతో స్పెసిఫిక్గా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే ఉప్పాడ పట్టు అండ్ శారీ అయితే చాలా బాగుంది, మీకు వీడియోలో చూస్తూ ఉన్నా కూడా అర్థమైపోతూ ఉంటుంది కదా దాని క్వాలిటీ అయితే. అండ్ ఇంకా ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అంటే ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నానండి, సాంప్రదాయ వేదిక అని చెప్పి, ఇక్కడ యుఎస్ బేస్డే అనమాట. సో ఆ ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. తన దగ్గర కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి, ఈ శారీస్ కానీ ఇంకా బ్లౌజెస్ గురించి అయితే చెప్పక్కర్లేదనమాట. ఎవ్రీథింగ్ అండి, అంటే ప్రతి శారీ కూడా చాలా యూనిక్గా ఉంది, శారీ కానీ బ్లౌజ్ కానీ అవన్నీ కూడా. ఇది కూడా చెక్ చేయండి, మీరు చెక్ చేస్తే మీకే అర్థమైపోతుంది నేను అసలు ఇంతలా చెప్పక్కర్లేదనమాట. అండ్ ఇంకా ఈ శారీలో నాకు మెయిన్గా అంటే తన కలెక్షన్లో ఈ శారీ అని నేను చెప్పలేను కానీ ఈ శారీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నేను మీకు చెప్తాను. మెయిన్గా తన కలెక్షన్లో నాకైతే మాత్రం 3 బాగా నచ్చాయి అనమాట. ఆ 3 ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి శారీ ఇట్ సెల్ఫ్. శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది, అంటే మనం చూడటానికి చాలా బాగుంటాయండి, మన దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే అవి అంత క్వాలిటీ అంత బాగున్నట్టు అనిపించవు కదా, బట్ ఇదైతే మాత్రం క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుందనమాట. అసలు చూడగానే ఎప్పుడు వేసుకుందామా అనిపిస్తుంది. అండ్ ఇంకా సెకండ్ వచ్చేసేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా ఎంత బాగుందో, అంటే చాలా యూనిక్గా డిజైన్ చేసింది అనిపించింది అనమాట. అసలు నేనైతే మాత్రం దీనికి ఇది మ్యాచ్ అవుతుందా అనిపిస్తుంది నాకు విడిగా చూస్తే, బట్ మనం వేసుకొని చూస్తే మాత్రం ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో. సో అంటే మనకి ట్రెడిషనల్గా కావాలంటే ట్రెడిషనల్, ఒకవేళ చూస్తే ట్రెడిషనల్గా అనిపిస్తుంది, ఒకవేళ చూస్తే చాలా ఫ్యాషన్గా అట్లా కూడా అనిపిస్తుంది అనమాట. సో బ్లౌజ్ అయితే ఇది బోట్నెక్, ఫ్రంట్ వచ్చేసేసి బోట్నెక్ అనమాట, బ్యాక్ వచ్చేసేసి ఇలా ఉంది. సో నేను చెప్పాను కదా నాకు మొత్తం 3 అయితే చాలా చాలా బాగా నచ్చాయని చెప్పి. ఫస్ట్ వన్ వచ్చేసి శారీ అండ్ ఆ తర్వాత బ్లౌజ్లు అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి. సో ఒకసారి మీరు కూడా తన పేజ్ అయితే మాత్రం చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఈ సైడ్ టాసిల్స్ అనమాట, ఇవి అయితే ఎంత బాగున్నాయో అండి. సో నాకు తిన్న కలెక్షన్ చూసాకే తెలిసింది వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందా అని కూడా. జనరల్గా అంటే మా అమ్మ వాళ్ళు అది కూడా ఎప్పుడైనా ఈ పట్టుచీరలో అంటే వాళ్ళవే కాదు నా పైన కూడా మేము ఏమైనా కొత్తగా తీసుకొస్తే చాలా జాగ్రత్తగా కూర్చొని ఈ కుచ్చులు ఇవన్నీ కూడా వేసేవాళ్ళు అనమాట. ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడిపోతున్నారు, సింపుల్గా కట్ చేసేయచ్చు కదా, లేకపోతే ఎలాగోలా వేసేయచ్చు కదా, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, అవి కనపడవు కదా అలా అనుకునేది అనమాట. అంటే అప్పటికి నాకు శారీస్ గురించి పెద్దగా కూడా తెలియట్లేండి. ఈ శారీ చూసాకే అనిపించింది అనమాట ఎంత బాగున్నాయో ఇవి, ఇట్లా మనం వేసుకున్నా కూడా ఇవన్నీ కింద ఎంత ఇంకా చాలా చాలా ఆనందం ఇచ్చిందని చెప్పొచ్చు శారీకి అయితే మాత్రం. సో శారీ అయితే చాలా చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది అనమాట, అందుకే మీకు ఇంతగా రిఫర్ చేస్తున్నాను. మెయిన్గా యుఎస్లో ఉండే వాళ్ళకైతే మాత్రం ఇట్స్ బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్డ్ వస్తుంది అండ్ శారీకి కూడా మనం ఏం చేసుకోవాల్సిన పని లేదనమాట, ఈవెన్ ఫాల్ కానీ అన్నీ కూడా తనే వేసిస్తుంది. సో చాలా బాగుందని చెప్పొచ్చు. ఒక అంటే తన దగ్గర
శారీస్ ఒకటే కాదండి, మీకు కావాలంటే బ్లౌజెస్ అవి కూడా తను విడిగా కూడా సెల్ చేస్తుంది అనమాట. మీ దగ్గర ఏదైనా పట్టు శారీ ఆ రేణి శారీ ఏదైనా శారీ ఉండి తన దగ్గర పర్టికులర్ బ్లౌజ్ అనేది మీకు మీ శారీకి మ్యాచ్ అవుతుంది అనిపిస్తే మీరు ఈవెన్ బ్లౌజ్ కూడా పర్చేస్ చేయొచ్చు. ఎందుకు ఇప్పుడైతే నేను ఒకసారి ఈ శారీ వేసుకుని మీతో కూడా షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఈ శారీ బాగుంది అనిపిస్తే మాత్రం తన పేజ్ చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. తన ఇన్స్టా పేజ్ లింక్స్ కానీ ఇంకా ఫేస్బుక్ పేజ్ లింక్స్ కానీ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ నేను మర్చిపోయి ఉంటే మాత్రం మీకు శారీ వేసుకున్నాక చూపిస్తాను కదా, అప్పుడు షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, అది కూడా తన కల్చర్లో ఉన్న మెయిన్ ఫీచర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే అదే మెయిన్గా అట్రాక్షన్గా కనిపిస్తుంది మనకి, బట్ నేను అదే మిస్ చేశాను. అందుకే ఇక్కడ తన పేజ్లో కొన్ని ర్యాండమ్గా కొన్ని బ్లౌజెస్ తీసుకుని నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడు మీకు నేను ఓపెన్ చేస్తున్న ఏ బ్లౌజ్కి చూసినా కూడా సైడ్కి టాజిల్స్ కనిపిస్తాయి అనమాట. సో అలా నా బ్లౌజ్ కూడా వచ్చాయి, బట్ నేను వన్ స్టెప్ వేసుకున్నాను కదా శారీ, అందుకని మీకు కనిపించలేదు. అండ్ నేను కూడా కవర్ చేయలేకపోయానులేండి, బట్ స్టెప్స్ పెట్టుకుంటే మాత్రం మనకు అటు సైడ్కి ఉండే టాజిల్స్ అవి చాలా అందంగా కనిపిస్తాయి, చాలా చాలా బాగున్నాయి కూడా. సో ఇది కూడా తన కల్చర్లో ఉన్న యూనిక్ ఫీచర్ అని చెప్పచ్చు. Something I don't know. I wanna know you better. The way that you talk to me, the way that you make me feel. I don't know if you're real. I wanna put you in that spotlight, looking at you all night. Put you in that spotlight. Oh, you make me feel right. Wanna look at all night, put you in that spotlight. Oh, you know, you know you're beautiful. You know you're beautiful. And it's like you're untouchable. Like you're untouchable. Don't you know? సో నా శారీ అయితే చాలా చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి. అండ్ మీకు కూడా నచ్చితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా వీడియో ఎండ్ చేసే ముందు అయితే నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరంటే ఒకరు ఆశ గారు, షీస్ ద ఫౌండర్ ఆఫ్ సంపదాయ వేదిక అనమాట. సో చాలా చాలా థ్యాంక్స్ ఆశ గారు, యుఎస్లో ఉండే వాళ్ళకి కూడా ఇంత మంచి కల్చర్ని అవైలబుల్లో ఉంచుతున్నందుకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సతీష్కి, నన్ను బయట కొంచెం చలిగా ఉందన్నమాట, బట్ అయినా కూడా నాకు మంచి మంచి ఫొటోస్ ఇవన్నీ తీసి పెట్టినందుకైతే చాలా చాలా థ్యాంక్స్. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ లో. బై బై.